హాయ్, మనము ప్రీవియస్ క్లాసెస్ లో వేరియస్ గూగుల్ యాడ్ నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా అడ్వాన్స్డ్ గూగుల్ యాడ్స్ టాపిక్స్ లైక్ మీన్స్ గూగుల్ క్లిక్ ఐడి, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఇంకా గూగుల్ యాడ్స్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ కానీ, ఓకే, షాపింగ్ యాడ్స్, హౌ టు క్రియేట్ దెమ్, అంటే ఇవన్నీ కూడా చూసాం. ఓకే, ఈరోజు క్లాస్ లో మనము Let's see about Google Ads Editor. ఈ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది మనకి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది ఓకే ఆఫ్లైన్ వర్షన్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అండి. ఓకేనా, మనం యూజువల్ గా నార్మల్ గా గూగుల్ యాడ్స్ అకౌంట్ కి వెళ్ళి ఓకే మనం మన గూగుల్ యాడ్స్ అకౌంట్ కి వెళ్ళి మనం మన క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, ఇంకా కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, ఇంకా యాడ్ గ్రూప్స్ ఓకే కీవర్డ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటాం, రైట్. మనం యాడ్స్ అంతా కూడా గూగుల్ యాడ్స్ నుండి రన్ చేస్తాం. ఇక్కడ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది ఓకే ఇట్ ఈస్ అన్న ఫ్రీ డౌన్లోడబుల్ టూల్. ఓకే, ఇట్ ఈస్ ఇది మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇంకా ఏంటంటే ఇది ఆఫ్లైన్ వర్షన్ ఆఫ్ గూగుల్ యాడ్స్ సింపుల్ గా చెప్పుకోవాలంటే. ఓకే, మనం గూగుల్ యాడ్స్ అకౌంట్స్ కి ఓకే మనం క్రియేట్ చేసుకున్న గూగుల్ యాడ్స్ అకౌంట్స్ కి ఆఫ్లైన్ లో మనం ఏమైనా చేంజెస్ చేసి ఓకే మనం ఆఫ్లైన్ లో క్యాంపెయిన్స్ కానీ యాడ్ గ్రూప్స్ కానీ ఓకే కీవర్డ్స్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుని మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ కి ఓకే పబ్లిష్ చేసుకొని పోస్ట్ చేసుకొని మనం గూగుల్ యాడ్స్ అనేటివి రన్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఏమైనా బల్క్ చేంజెస్ కానివ్వండి ఓకే చేసుకోవాలన్నా, ఇంకా మన దగ్గర మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి ఓకే మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మనం మేనేజ్ చేయడం కష్టంగా ఉంది అని అనుకుంటే మనం ఈ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే ఓకే మనము మన వర్క్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఈ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దామండి. ఓకే, ఇది ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే టూల్ అని మేము చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ ఈ అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేసుకున్నామండి. సింపుల్ గా గూగుల్ యాడ్స్ ఎడిటర్ అని టైప్ చేయండి ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ సెకండ్ రిజల్ట్ కనిపిస్తుంది కదా, సెకండ్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి, గూగుల్ యాడ్స్ ఎడిటర్ మీద. ఓకే, చూడండి డౌన్లోడ్ గూగుల్ యాడ్స్ ఎడిటర్ ఉంది, క్లిక్ ఆన్ దిస్. నేను డౌన్లోడ్ చేసేసానండి గూగుల్ యాడ్స్ ఎడిటర్ ని, మీరు ఇలా చూడొచ్చు స్క్రీన్ కింద గూగుల్ యాడ్స్ ఎడిటర్ సెటప్ అనేది డౌన్లోడ్ అయింది. ఓకేనా, నేను ఈ సెటప్ ని ఓపెన్ చేస్తానండి, ఓపెన్ చేసి సెటప్ నేను రన్ చేస్తాను, సో దట్ నేను గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది నా సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, గూగుల్ యాడ్స్ ఎడిటర్ డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా డౌన్లోడ్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ కూడా అవుతుంది. ఓకే, లెట్ ఇట్ ఇన్స్టాల్. చూడండి ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఈ ట్యాబ్స్ కూడా నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, నేను డౌన్లోడ్స్కి వెళ్ళి నేను చెక్ చేసుకుంటాను ఆర్ డైరెక్ట్లీ సెర్చ్ ఫర్ గూగుల్ యాడ్స్ ఎడిటర్. చూడండి ఇక్కడ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది సిస్టంలోకి. ఓకే, నేను ఫైల్ లొకేషన్ ఓపెన్ చేసి ఒక షార్ట్ కట్ నేను నా డెస్క్ టాప్ మీద క్రియేట్ చేసుకుంటాను, సో దట్ నేను ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఈ గూగుల్ యాడ్స్ ఎడిటర్ ని ఓపెన్ చేస్తానండి. ఓకే, ఇనిషియల్ గా గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓకే, దీన్నే మనం అకౌంట్స్ మేనేజర్ విండో అని కూడా అంటామండి. ఓకే, మనం ఈ అకౌంట్స్ మేనేజర్ విండో యూజ్ చేసుకొని మల్టిపుల్ చేంజెస్ చేసుకోవచ్చండి. ఇనిషియల్ గా మనము ఓకే మన గూగుల్ యాడ్స్ ఓకే మన గూగుల్ యాడ్స్ అకౌంట్ లో ఉండే వేరియస్ అకౌంట్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ మనం క్రియేట్ చేసుకుని ఉంటాం కదా, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, గో టు యాడ్, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేయండి. అది మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లోకి లాగిన్ చేయమని అడుగుతుంది, ప్లీజ్ లాగిన్.
ఓకే మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. చూడండి నా గూగుల్ యాడ్స్ అకౌంట్లో నేను ఈ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన అకౌంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ అన్ని అకౌంట్స్ మీకు డౌన్లోడ్ అవ్వాలంటే క్లిక్ ఆన్ ఆల్, ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని అకౌంట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. లేదంటే మీకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే నేను ఓన్లీ ఈ 3 అకౌంట్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, ప్రాక్టీస్ 10 to 12 PM బ్యాచ్ అండ్ ఫస్ట్ వన్. ఓకే ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. ఓకే ఇప్పుడు ఓకే చేయండి. అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి, అన్ని క్యాంపెయిన్స్, ఆల్ క్యాంపెయిన్స్, ఆ 3 అకౌంట్స్ లో ఉండే ప్రతి క్యాంపెయిన్ నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. కావాలంటే మీరు పర్టికులర్ క్యాంపెయిన్స్ డౌన్లోడ్ అవ్వాలి, అన్ని క్యాంపెయిన్స్ డౌన్లోడ్ అవ్వకూడదు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దిస్, క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇవన్నీ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ 3 అకౌంట్స్ లో ఉండే డేటా మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఈ మీన్ వైల్ నేను గూగుల్ యాడ్స్ అకౌంట్ లో కూడా సైన్అప్ చేసుకుంటామండి. ఓకే సో దట్ ఏం చేంజెస్ జరుగుతున్నాయని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది నా గూగుల్ యాడ్స్ అకౌంట్ అండి, ఆల్రెడీ నేను సైన్ ఇన్ చేసి ఉంచాను. ఓకే ఒక అకౌంట్ లోకి నేను లోపలికి వెళ్తాను. ఓకే ఐల్ చూస్ దిస్ 10 to 12 PM బ్యాచ్. ఓకే ఓకే చూడండి రైట్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్. ఓకే 10 క్యాంపెయిన్స్ డౌన్లోడెడ్, దీంట్లో 0 క్యాంపెయిన్స్ ఉన్నాయండి. ఇంకా ఎటువంటి క్యాంపెయిన్స్ నేను క్రియేట్ చేయలేదు. ఓకే దీంట్లో కూడా 10 క్యాంపెయిన్స్ ఉన్నాయి, అన్ని కూడా అవి డౌన్లోడ్ అయిపోయాయి. ఓకే మీరు ఏవైనా అకౌంట్స్ నాకు వద్దు అని అనుకున్నా కూడా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు అండి, ఆల్రెడీ డౌన్లోడ్ అవి. ఇవి సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ అకౌంట్ అయితే మీకు వద్దు అనుకుంటున్నారో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీరు సింపుల్ గా రిమూవ్ అనే ట్యాబ్ క్లిక్ చేస్తే అన్ని కూడా రిమూవ్ అవుతాయి. ఓకేనా? నేను ఇనిషియల్ గా ఓకే ఈ అకౌంట్ డిలీట్ చేస్తాను. చూడండి ఐ క్లికింగ్ ఆన్ రిమూవ్. ఓకే సెకండ్ వన్ నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే అస్ యూ షూ టు వాంట్ టు రిమూవ్ ది అకౌంట్ అని అడుగుతుంది, క్లిక్ ఓకే. సీ ఇట్ ఈస్ రిమూవ్. ఓకే దిస్ ఇస్ హౌ వి కెన్ రిమూవ్ అకౌంట్ ఆల్సో. ఇప్పుడు ఈ 2 అకౌంట్స్ కూడా నేను ఓపెన్ చేస్తాను గూగుల్ యాడ్స్ ఎడిటర్ లో ఓపెన్ చేసి. వీటికి నేను చేంజెస్ చేయడం కానివ్వండి, కొత్త క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? ఈ 2 అకౌంట్స్ నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకే ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓపెన్ 2 అకౌంట్స్. 2 అకౌంట్స్ కూడా ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు ఎన్లార్జ్ చేసుకోండి మీ స్క్రీన్ ని. ఓకే లెట్ మీ ఓపెన్ గూగుల్ యాడ్స్ ఎడిటర్. చూడండి ఇప్పుడు ఇవి నా 2 అకౌంట్స్ అనమాట. నా అకౌంట్స్ లో ఉండే డేటా అంతా కూడా నాకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ మీకు 2 డాష్ బోర్డ్స్ అనేవి కనిపిస్తాయి, పైన ఒకటి కింద కూడా ఒకటి ఉంది. ఓకే ఇక్కడ మీరు మీ అకౌంట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుందండి, క్లిక్ చేస్తే మీ అకౌంట్ లో ఈ పర్టికులర్ అకౌంట్ లో ఏమేమి క్యాంపెయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఓకే ఈ 2 దాంట్లో మీకుండే క్యాంపెయిన్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సింపుల్ గా మీరు డబల్ క్లిక్ చేసినా కూడా డ్రాప్ డౌన్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకే దీంట్లో ఉండే క్యాంపెయిన్స్ అన్ని కూడా మీకు చూడొచ్చు. ఓకేనా? ఈ సెకండ్ ఓకే డాష్ బోర్డ్ చూసారంటే కింద ఓకే మీరు ఏ అకౌంట్ లెవెల్ కావాలి మీకు. ఓకే ఈ పర్టికులర్ 10 to 12 PM బ్యాచ్ అకౌంట్ లెవెల్ కావాలంటే ఇక్కడ అకౌంట్స్ కింద క్రియేట్ చేసి క్లిక్ చేశారనుకో మీకు ఇక్కడ ఆ పర్టికులర్ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? 10 to 12 PM బ్యాచ్ అకౌంట్ లెవెల్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఆ పర్టికులర్ అకౌంట్ లో క్యాంపెయిన్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ క్యాంపెయిన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ క్యాంపెయిన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ యాడ్ గ్రూప్స్ చూడాలి అనుకుంటున్నారు ఆ పర్టికులర్ అకౌంట్ లో, సో క్లిక్ ఆన్ యాడ్ గ్రూప్స్. మీరు క్రియేట్ చేసిన యాడ్ గ్రూప్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ సేమ్ విత్ కీవర్డ్స్. ఓకే కీవర్డ్స్ ఇవన్నీ కూడా మీ అకౌంట్ లో ఉండే కీవర్డ్స్. అండ్ ఇంకా ఏమైనా ఓకే యూ వాంట్ టు సీ యాడ్స్, మీకు సర్చ్ చేసుకోవడం కష్టం ఉంది అనుకుంటే ఇక్కడ సర్చ్ ఎంటిటీ టైప్ అని ఒకటి ఉందండి, దాని మీద క్లిక్ చేశారంటే ఓకే మీరు క్రియేట్ చేసిన యాడ్స్ కూడా మీకు చూసుకోవచ్చు. ఓకే లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. చూడండి నేను ఇక్కడ 4 యాడ్స్ క్రియేట్ చేశాను. సో ఇలా మీరు అన్ని డీటెయిల్స్ కూడా ఇలా చూసుకోవచ్చు. ఓకేనా? ఇందాక మనం చెప్పుకున్నాం మనము గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చేసే ప్రతి థింగ్ కూడా మనం ఇక్కడ గూగుల్ యాడ్స్ ఎడిటర్ లో చేసుకోవచ్చు అని చూసాం. ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఓకే
అకౌంట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తానండి. కొత్త అకౌంట్ కానివ్వండి, కొత్త క్యాంపెయిన్ కానివ్వండి, ఎలా క్రియేట్ చేయాలని అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? రైట్, లెట్ మీ గో టు అకౌంట్ లెవెల్. ఓకే, అకౌంట్ లెవెల్కి వెళ్తానండి. మీరు అకౌంట్స్ అయితే మాత్రం క్రియేట్ చేసుకోలేరండి. ఓకే, మీరు ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ని చూసుకోవచ్చు. ఒక కొత్త అకౌంట్ ని క్రియేట్ చేయాలి అంటే మాత్రం ఓకే, మీరు గూగుల్ యాడ్స్ డైరెక్ట్ గా లాగిన్ అయ్యి దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఓకే, మీరు క్యాంపెయిన్స్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? లెట్స్ గో టు క్యాంపెయిన్ లెవెల్. ఓకే, ఇప్పుడు నేను 10 to 12 PM బ్యాచ్ లోకి వెళ్తానండి. ఓకే, ఈ అకౌంట్ లో నేను ఒక కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటానండి. ఓకే, ఆల్రెడీ దీంట్లో నాకు 10 క్యాంపెయిన్స్ ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక కొత్త క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ యాడ్ క్యాంపెయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే, చూడండి, ఒక కొత్త క్యాంపెయిన్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది. మీరు ఆ నేమ్స్ అవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? రైట్, ఐ విల్ గివ్ సమ్ నేమ్ ఫర్ దిస్. ఒక నేమ్ అనేది ఇస్తాను నేను మీకు. ఓకే, ఐఎమ్ గివింగ్ దిస్ నేమ్ యాజ్ ట్రయల్ క్యాంపెయిన్. ఓకే, ట్రయల్ క్యాంపెయిన్ అని నేమ్ చేస్తున్నాను నేను దీన్ని. ఇంకా మీరు బడ్జెట్ నార్మల్గా మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్లో ఎలా ఇస్తారో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, బడ్జెట్ సమ్ 500 రూపీస్ అండ్ గివింగ్ బడ్జెట్. ఓకే, మీరు ఇంకా డైలీ బడ్జెట్ చూస్ చేసుకోవాలా, లేకపోతే క్యాంపెయిన్ టోటల్ మీన్స్ టోటల్ క్యాంపెయిన్ బడ్జెట్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా క్యాంపెయిన్ టైప్ మీన్స్ ఏ నెట్వర్క్, ఓకే, సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, ఓకే, వీడియో నెట్వర్క్, అవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వేరియస్ క్యాంపెయిన్ టైప్స్ కూడా మీరు డిస్ప్లే చేయాలి. ఓకేనా? నేను సర్చ్ క్యాంపెయిన్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? మీకు ఒకవేళ ఇలా మంచిగా అనిపించట్లేదు అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందని దీని మీద క్లిక్ చేస్తే విండో సపరేట్ విండోలో ఓపెన్ అవుతుంది. మీరు హ్యాపీగా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇంకా మీరు సర్చ్ పార్ట్నర్స్ ఇంక్లూడ్ చేసుకోవాలా, ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నారా. ఇఫ్ యూ ఎనేబుల్, ఇఫ్ యూ వాంట్ ఎనేబుల్, మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. డిసేబుల్ కావాలంటే డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డిస్ప్లే నెట్వర్క్ నేను డిసేబుల్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకా మీకు గూగుల్ యాడ్స్ లో ఉండే ప్రతి ఆప్షన్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ క్యాంపెయిన్ టైప్, మీ క్యాంపెయిన్ టైప్ ని బట్టి మీరు ఆప్షన్స్ అనేవి సెట్ చేసుకోండి. ఓకేనా? డేట్, ఎప్పుడు మీ యాడ్స్ రన్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా యాడ్ స్కెడ్యూలింగ్, ఏ టైమ్స్ లో మీ యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు, పర్టికులర్ డే అంటే మార్నింగ్ టైమా, ఈవినింగ్ టైమా, 10 to 12 PM లేకుంటే ఈవినింగ్ 5 to 7 PM అలా మీరు ఇచ్చుకోవచ్చు. ఇంకా డివైస్ ప్రయారిటీస్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, ఆల్ అవైలబుల్ డివైసెస్ ఆర్ లెట్ మీ చూస్ అని కొట్టారంటే మీరు పర్టికులర్ మొబైల్ డివైసెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, అలా వచ్చి ఆండ్రాయిడా, బ్లాక్బెర్రీనా, iOS, వెబ్ OS, విండోస్ ఫోన్, ఇలా మీరు ఏ వర్షన్ కి ఏ పర్టికులర్ డివైస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ మీన్స్ మీరు యూజర్ కి, ఓకే, ఒక పర్టికులర్ యూజర్ కి మీ యాడ్ ఎన్నిసార్లు కనిపించాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఒక సేమ్ యూజర్ కి మీ యాడ్ ని ఎన్నిసార్లు చూపించాలి అనుకుంటున్నారు. నేను ఓన్లీ ఒక 2 to 3 times చూపించాలనుకుంటున్నాను అండి. ఓకే, ఐ విల్ చూస్ 3 impressions పర్ డే, మీన్స్ నా యాడ్ ఓన్లీ 3 times కనిపిస్తుంది. ఓకేనా? లైక్ దిస్ మీరు మీ క్యాంపెయిన్ ని బట్టి పర్టికులర్ ఆప్షన్స్ అనేటివన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మీ క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఓకే, జస్ట్ క్లోజ్ దిస్ విండో. ఓకే, మీరు చూసారంటే మీ క్యాంపెయిన్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, కొత్త క్యాంపెయిన్స్ ఏమైనా క్రియేట్ అయినప్పుడు, ఓకే, కొత్త క్యాంపెయిన్స్ కానీ కొత్త థింగ్ మీరు ఏమైనా క్రియేట్ చేస్తే ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది అండి, మీన్స్ న్యూ చూపిస్తుంది. చూడండి, ఇది న్యూ గా మీరు క్రియేట్ చేశారు అని మీకు చూపిస్తుంది అండి, ఇది ఒక ఇండికేషన్. ఓకే, మీకు ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ సమ్ వార్నింగ్ సింబల్స్ ఉన్నాయండి. ఓకే, మీరు ఒకవేళ మాన్యువల్ సిపిసి యూజ్ చేసినా యువర్ క్యాంపెయిన్ ఈస్ యూసింగ్ మాన్యువల్ బిడ్డింగ్, అంటే మాన్యువల్ బిడ్డింగ్ యూజ్ చేస్తున్నారు, మీ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అంత బాగుండకపోవచ్చు, అలా మీకు సమ్ సజెషన్స్ అనేది ఇస్తుంది. మీరు ఇగ్నోర్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఇగ్నోర్ అని క్లిక్ చేసేయండి. ఓకేనా? జస్ట్ దాని మీద హోవర్ చేసి మీరు ఇగ్నోర్ కొట్టేశారంటే ఓకే ఈ వార్నింగ్ సింబల్ అనేది పోతుంది. వద్దు అనుకుంటే యూ కెన్ జస్ట్ లీవ్ లైక్ దట్, వదిలేసేయండి దాన్ని, అలాగేసి వార్నింగ్ సింబల్ అనేది పోయింది అనమాట. ఓకేనా? దిస్ ఆర్ వి క్రియేటెడ్ క్యాంపెయిన్. ఓకే, ఈ క్యాంపెయిన్ నేను ట్రయల్ క్యాంపెయిన్ అనేది 10 to 12 PM బ్యాచ్ అకౌంట్ లో క్రియేట్ చేశానండి. ఓకే, నేను ఆ గూగుల్ అకౌంట్స్ లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఉందో లేదు అనేది. ఓకే, లెట్ మీ గో టు క్యాంపెయిన్. ఓకే, 10 to 12 PM.
చూడండి 10 to 12 PM లో ట్రయల్ క్యాంపెయిన్ అనేది ఎలాంటి క్యాంపెయిన్ లేదండి. ఓకే, నేను ప్రజెంట్ 10 to 12 PM బ్యాచ్ అనే అకౌంట్లోనే ఉన్నాను. ఓకే, ఎందుకంటే ఎందుకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదంటే నేను ఇంకా ఇది ఆఫ్లైన్లోనే చేస్తున్నానండి. ఓకేనా, ఆఫ్లైన్లో నేను చేంజెస్ చేస్తాను, ఇంకా ఈ చేంజెస్ గూగుల్ యాడ్స్ అకౌంట్కి పోస్ట్ చేయలేదు. సో మీరు ఆఫ్లైన్లో అన్ని చేంజెస్ చేసుకుని మీరు అన్ని ఓకే అనుకున్నాక నెక్స్ట్ మీరు మీ చేంజెస్ అనేటివి కూడా పోస్ట్ చేసుకోవచ్చు గూగుల్ యాడ్స్ అకౌంట్కి. ఓకేనా, రైట్, లెట్ మీ క్రియేట్ క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒక యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేద్దామండి. ఓకేనా, జస్ట్ డబల్ క్లిక్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఓకే పర్టికులర్ క్యాంపెయిన్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకుని, ట్రయల్ క్యాంపెయిన్ కదండి, ట్రయల్ క్యాంపెయిన్ అనేది చూస్ చేసుకుని ఇక్కడ మీరు యాడ్ గ్రూప్స్ మీద క్లిక్ చేసిన యాడ్ గ్రూప్ లెవెల్కి వెళ్తుంది. ఓకేనా, లేదు అనుకుంటే మీరు జస్ట్ డబల్ క్లిక్ చేసినా కూడా యాడ్ గ్రూప్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, ఇంకా నేను ఏం యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయలేదండి, అందుకని ఇక్కడ ఎంప్టీ చూపిస్తుంది. ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేద్దాము. ఓకే, క్లిక్ ఆన్ యాడ్ యాడ్ గ్రూప్. ఓకే, సిమిలర్ గా ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లాస్ట్ టైం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే, నేను ఇక్కడ ట్రయల్ యాడ్ గ్రూప్ అని ఏం చేస్తున్నానండి, మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ప్రాపర్ యాడ్ గ్రూప్స్ నేమ్స్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా, రైట్, ఇందాక సోర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ చూస్ చేసుకున్నానండి, అందుకని నేను ప్రతి యాడ్ గ్రూప్ కి కూడా బిడ్ అనేది సెట్ చేయాలి. అవునా, రైట్, ఐఎమ్ గివింగ్ సమ్ బిడ్ యాజ్ 500 rupees. ఓకే, రైట్, చూడండి నేను ఇందాక చెప్పినట్లు మీ క్యాంపెయిన్ టైప్ ని బట్టి మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫిల్అప్ చేయండి. ఓకేనా, సిపిఎం అనేది కాస్ట్ పర్ 1000 impressions, మీరు డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ లో ఇది యూజ్ చేస్తాం యూజువల్ గా. ఓకే, ఒకవేళ మీరు డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ చూస్ చేసుకున్నట్లయితే సిపిఎం అనేది ఫిల్ చేయండి. ఒకవేళ కాస్ట్ పర్ అక్విజిషన్ కావాలనుకుంటే ఇది ఫిల్ చేయండి. ఒకవేళ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్ అయితే మీరు కాస్ట్ పర్ వ్యూ సిపివి ఫిల్ చేయండి. ఓకేనా, బేస్డ్ ఆన్ ది క్యాంపెయిన్ మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోండి. ఓకే, చూడండి యాడ్ రొటేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు, మీన్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ కావాలా ఆర్ అన్ని యాడ్స్ ఈక్వల్ గా కనిపించాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ ఆన్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. ఓకే, ఇంకా ఇక్కడ ప్లేస్మెంట్స్, టాపిక్స్, ఆడియన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ మీరు చూస్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, రైట్, కాకపోతే ఇవన్నీ మీరు సపరేట్ గా మళ్ళీ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, రైట్, నేను అది కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఎగ్జాంపుల్ ఏజ్, జెండర్ ఆర్ డెమోగ్రఫీస్ చూపించాలి అనుకుంటే మీరు ఏదైనా కావాలంటే సర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఏజ్ జెండర్ అలా స్పెసిఫై చేయాలనుకుంటున్నారు డెమోగ్రఫీస్ లో. ఓకే, చూడండి ఏజ్ స్పెసిఫై చేయాలనుకుంటున్నారు అనుకోండి, కీవర్డ్స్ అండ్ టార్గెటింగ్ కింద కనిపిస్తుంది మీకు, దీని మీద క్లిక్ చేశారంటే యూ కెన్ యాడ్ ఏజ్. ఓకే, చూడండి ఇక్కడ ఏజ్ వాళ్ళు మీరు కావాలి. ఓకే, రైట్, ఇంకా యూఆర్ఎల్ మీ వెబ్సైట్ డెస్టినేషన్ యూఆర్ఎల్ అవన్నీ కూడా ఎంచుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ లొకేషన్, ఓకే లొకేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ లొకేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ లొకేషన్, మరి యాడ్ లొకేషన్ అంటే లొకేషన్ యాడ్ చేసుకోండి, చేసుకొని మీరు లొకేషన్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, ఓకే, ఇలా మీరు లొకేషన్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఒకవేళ మీరు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, రైట్, ఇంకా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ రేడియస్ అరౌండ్ ఈచ్ లొకేషన్, మీన్స్ మనం నార్మల్ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చూసాం రేడియస్ అంటే ఏంటి. ఓకే, ఇంకా నార్మల్ లొకేషన్ సెట్టింగ్ ఏంటి అనేది చూస్తాం, అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అరౌండ్. ఓకే, అరౌండ్ మన లొకేషన్ సెట్ చేశాక మన దగ్గర ఉండే లొకేషన్స్ లో అరౌండ్ మై లొకేషన్ ఎంత మందికి రీచ్ అవ్వాలని కూడా మనం సెట్ చేసుకోవచ్చు రేడియస్ ఆప్షన్ వల్ల. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేయాలంటే కెన్ రిమూవ్ దిస్. ఓకే, ఇంకా మీరు వేరియస్ థింగ్స్ అన్ని టార్గెట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, బేస్డ్ ఆన్ ఆడియన్సెస్ టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లెట్ మీ షో యూ, చూడండి ఆడియన్స్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. లెట్ మీ క్రియేట్ అన్ ఆడియన్స్. ఓకే, యాడ్ గ్రూప్ లెవెల్ క్యాంపెయిన్ లెవెల్ అని అడుగుతుంది, లెట్ మీ చూసాం యాడ్ గ్రూప్ లెవెల్. ఓకే, చూడండి అఫినిటీ ఆడియన్సెస్,
డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఆడియన్సెస్ లో ఎవరిని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, యూజువల్ గా ఇవన్నీ కూడా మనము డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ లో చూస్ చేసుకుంటాం. ఓకే, నేను ఇందాక సోర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ నాకు అవసరం లేదు. ఓకే, మనము ఇవన్నీ కూడా టార్గెట్ చేయం సోర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్. ఓకేనా, మీకు ఒక ఐడియా కోసం ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. ఓకే, ఇఫ్ యూ చూస్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ ఎలా చూసుకోవాలనేది. ఓకే, ఏ ఫోన్స్, ఓకే మొబైల్స్ ఎలా టార్గెట్ చేసుకోవాలి, ఓకే లైక్ దట్ అన్ని ఆప్షన్స్ మీకు ఉంటాయండి. డీటెయిల్డ్ డెమోగ్రఫిక్స్ మీన్స్ మ్యారిటల్ స్టేటస్ మీన్స్ మ్యారీడ్ వాళ్ళనా కాదా, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, మీకు గూగుల్ యాడ్స్ అకౌంట్ లో వచ్చే ప్రతి ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. జస్ట్ వాట్ షుడ్ యూ డూ ఇస్ యూ హ్యావ్ టు సర్చ్. ఓకే, మీకు ఉంటుంది అక్కడ సర్చ్ చేసుకోండి. ఓకేనా, కస్టమ్ ఆడియన్సెస్ కంబైన్డ్ ఆడియన్సెస్ మీరు ప్రతిదీ కూడా సెటప్ చేసుకొని టార్గెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, లెట్ మీ గో టు మై యాడ్. నా క్యాంపెయిన్ ఇది. ఓకే, నేను ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్కి వెళ్తాను. ఓకే, నేను ఒకే యాడ్ గ్రూప్ క్రియేట్ చేశాను ఇందుకు, అది కూడా ట్రయల్ యాడ్ గ్రూప్ అని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు యాడ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసేసానండి. నెక్స్ట్ యాడ్ గ్రూప్లో కొన్ని కీవర్డ్స్ అనేది ఎంటర్ చేస్తాను. ఓకేనా, కీవర్డ్స్ నేను సెటప్ చేస్తాను. చూడండి, కీవర్డ్స్ అండ్ టార్గెటింగ్ అనే ఫీల్డ్ ఒకటి ఉంది, ఇక్కడ కింద కీవర్డ్స్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, యూ కెన్ యాడ్ మల్టిపుల్ కీవర్డ్స్. ఓకే, యాడ్ కీవర్డ్ ఇక్కడ కీవర్డ్స్ అనేది కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, లెట్ మీ ఎంటర్ సమ్ కీవర్డ్స్. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఒక కీవర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను అండి, సమ్ కీవర్డ్. ఓకే, మీరు ఇచ్చేటప్పుడు ప్రాపర్ కీవర్డ్స్ అని ఉంచుకోండి. ఓకే, ఇంకా మ్యాచ్ టైప్. ఓకే, కీవర్డ్ మ్యాచ్ టైప్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ ఇట్ బి బ్రాడ్ వదిలేస్తున్నాను నేను. ఓకే, దిస్ ఈజ్ వన్ కీవర్డ్. ఓకే, ఇట్లా మీరు మల్టిపుల్ కీవర్డ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, బ్రాడ్ మ్యాచ్ అగైన్ లెట్ మీ చూస్ ఫ్రేజ్ మ్యాచ్. ఓకే, అగైన్ ఐల్ యాడ్ వన్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇట్ విల్ బి సమ్. ఓకే, బ్రాడ్ మ్యాచ్. ఓకే, ఇప్పుడు ఇంకో కీవర్డ్ యాడ్ చేస్తానండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, ఇట్ విల్ బి బ్రాడ్ మ్యాచ్. చూడండి, నేను క్రియేట్ చేసిన కీవర్డ్స్ అన్ని కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఒకటి బ్రాడ్ మ్యాచ్ చూస్ చేస్తాను, ఇంకోటి ఫ్రేజ్ మ్యాచ్, ఇంకోటి బ్రాడ్ మ్యాచ్, మళ్ళీ బ్రాడ్ మ్యాచ్. ఇప్పుడు నాకు అన్ని కీవర్డ్స్ కూడా ఫ్రేజ్ మ్యాచ్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అదే గూగుల్ యాడ్స్ అకౌంట్ లో అయితే మనం ఒక్కొక్క కీవర్డ్ లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ అనుకోండి, మనం బల్క్ చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ప్రతి కీవర్డ్ కూడా సెలెక్ట్ చేసుకుని అన్ని కీవర్డ్స్ షిఫ్ట్ పట్టుకొని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు బల్క్ చేంజెస్ ఎట్ టైం ఒకేసారి అన్ని కీవర్డ్స్ కి కూడా చేంజెస్ చేయొచ్చండి. ఓకేనా, ఐ చూస్ మ్యాచ్ టైప్. నేను మ్యాచ్ టైప్ ని అన్ని కూడా ఫ్రీజ్ మ్యాచ్ కి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఫ్రీజ్ మ్యాచ్ కి చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి అన్ని మ్యాచ్ టైప్స్ కూడా ఫ్రేజ్ మ్యాచ్ కి చేంజ్ అయిపోయింది. సో ఇలా మనం మన దగ్గర ఉండే డేటాని బల్క్ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ కీవర్డ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, అన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కీవర్డ్స్ కూడా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సి ఐల్ గివ్ దిస్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, రైట్, చూడండి అన్ని కూడా ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్. ఓకే, కీవర్డ్స్ అన్ని కూడా సేమ్ ఉండొద్దండి. ఓకే, సో నేను దీన్ని అండు ఆర్ రీడు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ అండు అండ్ రీడు ఆప్షన్ అనేది మన గూగుల్ యాడ్స్ అకౌంట్ లో ఉండదండి. ఓకేనా, మనం కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసైనా అండు చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి, ఆ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మీకు అండు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ మీకు మీరు చేసిన ప్రీవియస్ యాక్షన్స్ అన్ని కూడా డిలీట్ అయిపోయి మీ ప్రీవియస్ స్టేజ్ కి అని వెళ్తుంది అనమాట. మీకు ప్రీవియస్ గా మీ ఎలా ఉందో, మీ కీవర్డ్స్ అన్ని ప్రీవియస్ గా ఎలా ఉన్నాయో అలా కనిపిస్తున్నాయి మీకు. ఓకే, రైట్, చూడండి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఇక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇక్కడ డూప్లికేట్ కీవర్డ్స్ అనేటివి ఉన్నాయండి.
అవునా? సో యూజువల్గా డూప్లికేట్ కీవర్డ్స్ రాయకూడదు మనము. ఓకే, ఒకవేళ మనం సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కీవర్డ్స్ ఆర్ చాలా మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ లో మల్టిపుల్ కీవర్డ్స్ రాస్తూ ఉంటాం, వాటిలో కొన్నిసార్లు డూప్లికేట్ కీవర్డ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అవునా? సో వాటిని ఎలా కనుక్కోవడం? ఓకే, గూగుల్ యాడ్స్ అకౌంట్ లో అయితే ఇది పాసిబుల్ కాదండి. విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఎడిటర్ మనం కనుక్కోవచ్చు అయినా ఏమైనా డూప్లికేట్ కీవర్డ్స్ అలా ఉంటాయి కూడా. ఓకే, సింపుల్ గా మనము ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఆప్షన్ కి వెళ్తే ఫైండ్ డూప్లికేట్ కీవర్డ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేసుకున్నామంటే ఓకే మీకు ఏ అకౌంట్స్ లో డూప్లికేట్ కీవర్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఆ అకౌంట్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఆ అకౌంట్స్ లో ఏమైనా డూప్లికేట్ కీవర్డ్స్ ఉంటే మీకు డిస్ప్లే వస్తుంది. ఓకే, ప్రెసెంట్ నేను ఓన్లీ 10 to 12 PM బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, దాంట్లో డూప్లికేట్ కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయో నాకు కావాలండి. ఓకేనా, సో దట్ ఐ కెన్ డిలీట్ దెమ్. ఓకే, క్లిక్ ఆన్ దిస్. చూడండి, ఈ రెండు కూడా సేమ్ కీవర్డ్స్ అని నాకు చూపిస్తుంది. ఇందాక ట్రయల్ యాడ్ గ్రూప్ లో నేను రెండు కీవర్డ్స్ సేమ్ ఇచ్చాను, సో ఆ రెండు డూప్లికేట్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు కావాలంటే ఒక కీవర్డ్ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, సింప్లీ క్లిక్ ఆన్ రిమూవ్ సెలెక్ట్ చేసుకొని, లేదంటే నేను కీవర్డ్ ని మార్చుకోవచ్చు. ఓకే, సింపుల్ గా నేను ఆన్లైన్ మార్కెటింగ్ అని ఈ కీవర్డ్ ని మార్చేస్తాను. ఓకే, లైక్ దిస్ యూ కెన్ చేంజ్ ది కీవర్డ్స్. ఓకే రైట్, యూ కెన్ ఎగ్జిట్ డూప్లికేట్ మోడ్ హియర్. ఇక్కడ క్లిక్ చేస్తే డూప్లికేట్స్ చెక్ చేయడానికి ఇందాక ఒక మోడ్ అనేది ఆన్ చేసాం కదండి, టూల్స్ లోకి వెళ్ళి డూప్లికేట్ కీవర్డ్స్ అనేది అది దాని నుండి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే రైట్, ఇవన్నీ నా కీవర్డ్స్ అండి. ఇప్పుడు కీవర్డ్స్ అన్ని కూడా జనరేట్ చేసేసాను. ఓకే, ఇంకా నేను యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, లెట్ మీ క్రియేట్ సమ్ యాడ్స్. ఓకే ఓకే, చూడండి ఇక్కడ నేను సర్చ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నేను రెస్పాన్సిబుల్ సర్చ్ యాడ్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా, నాకు ఎందుకు ఏం యాడ్స్ చూపించట్లేదు అంటే ఇంకా నా క్యాంపెయిన్ లో ఏమి లేవండి యాడ్ గ్రూప్స్. ఇప్పుడే నేను క్యాంపెయిన్ క్రియేట్ చేశాను, సో లెట్ మీ యాడ్ ఆల్సో. ఓకే, మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ లో ఇచ్చుకున్నట్టు అన్ని హెడ్ లైన్స్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, లెట్ మీ గివ్ దట్ సమ్ హెడ్ లైన్. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఓకే ఈ పొజిషన్. ఓకే, ఎన్నో ఎన్నో హెడ్ లైన్ ఇదే అడుగుతుంది. ఐ వాంట్ గివ్ ఇట్ యాస్ ఫస్ట్ పొజిషన్. ఓకేనా రైట్, చూడండి యూజువల్ గా అయితే 30 క్యారెక్టర్స్ ఏ ఉండాలి, కానీ నేను 33 క్యారెక్టర్స్ రాశాను. ఓకే చూడండి, 1 to 30 క్యారెక్టర్స్ ఉంది. చూడండి మన గూగుల్ యాడ్స్ ఎడిటర్ లాగా ఇక్కడ కూడా మనం ఏమైనా ఎర్రర్ చేస్తే అది చూపిస్తుంది. ఓకే, ఐల్ రిమూవ్ దిస్ ఆన్లైన్. ఓకే, హెడ్ లైన్ 2 అడుగుతుంది ఇప్పుడు. యూ కెన్ గివ్ సమ్ హెడ్ లైన్ 2 ఆల్సో. ఓకే, యాడ్ అట్లీస్ట్ 3 హెడ్ లైన్స్ ఇట్ సీమ్స్. ఓకే, 2 అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఓకే, ఐఎమ్ గివింగ్ మై వెబ్సైట్. ఓకే, హెడ్ లైన్ పొజిషన్ 2, ఎన్నో హెడ్ లైన్ ఏ పొజిషన్ ఉండాలి, ఇట్ ఐ వాంట్ ఇట్ ఇన్ సెకండ్ పొజిషన్. ఓకే రైట్, ఇంకా మీరు డిస్క్రిప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి, అంటే ఫస్ట్ హెడింగ్ రాసం, ఫస్ట్ హెడింగ్ కి డిస్క్రిప్షన్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ప్రమోట్ యువర్ బిజినెస్. మీ వెబ్సైట్ URL కు ఇవ్వండి ఇక్కడ. ఓకే, మనం ఇందాక గూగుల్ యాడ్స్ అకౌంట్ లో యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు చూసాము. ఓకే, ఒక డూప్లికేట్ పాత్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు, అలాంటి పాత్స్ కావాలంటే కూడా మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఒక URL అనేది ఇవ్వండి, నేను ఇస్తున్నాను నా వెబ్సైట్ URL. ఓకే, మీరు ప్రాపర్ గా URLs అన్ని కూడా ఇచ్చుకోండి. ఓకేనా, లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఏ యాడ్ ఆల్సో. ఓకే, ఇలా మనం యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా యాడ్ ఎక్స్టెన్షన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి దీంతో. ఓకే, లెట్ మీ క్రియేట్ సమ్ యాడ్ ఎక్స్టెన్షన్ ఆల్సో. ఓకే, ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు అండి, లేకంటే యూ కెన్ ఆల్సో సర్చ్. ఓకే చూడండి, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్. ఓకే, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండ్ టార్గెటింగ్ కిందకి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్స్ అనేటివి ఉన్నాయండి. ఓకేనా రైట్, ఐల్ గో టు కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్. ఓకే, లెట్ మీ యాడ్ సమ్ సైట్ లింక్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు మీరు అకౌంట్ లెవెల్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా, క్యాంపెయిన్ లెవెల్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా,
చేసుకున్నారు ఇలా చూపిస్తుందండి. చూస్ సంథింగ్ ఓకే చూడండి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ఓకే యాడ్ ఎక్స్టెన్షన్స్ అనేది నాకు చూపిస్తుంది. మీరు ఏది కావాలంటే అవి సెలెక్ట్ చేసుకొని ఓకే రెండు కావాలంటే రెండు అయినా సెలెక్ట్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఓకేనా, లెట్ మీ యూజ్ దెమ్. ఓకే నేను అవే యూజ్ చేసుకుంటాను. చూడండి యాడ్ ఎక్స్టెన్షన్స్ అనేవి కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను. ఓకే రైట్, ఇప్పుడు నేను ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేశాను. ఓకే యాడ్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఓకే యాడ్ గ్రూప్ లో కీవర్డ్స్ ఇచ్చాను, ఇంకా యాడ్స్ క్రియేట్ చేశాను, అండ్ నేను ఇంకా ఈ యాడ్ ఎక్స్టెన్షన్స్ కూడా క్రియేట్ చేసుకోగలిగాను. రైట్, ఇప్పుడు ఈ నేను చేసిన చేంజెస్ అన్ని కూడా నా గూగుల్ యాడ్స్ అకౌంట్ కి పోస్ట్ చేస్తానండి. ఓకేనా, సో దట్ నా నేను చేసిన చేంజెస్ అన్ని కూడా గూగుల్ యాడ్స్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇనిషియల్ గా అయితే నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్ ట్రయల్ క్యాంపెయిన్. ఓకే 10-12 బ్యాచ్. ఓకే ట్రయల్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ లేదండి. ఓకే నేను ఇప్పుడు మీకు పోస్ట్ చేసి చూపిస్తాను చేంజెస్. క్లిక్ ఆన్ పోస్ట్. ఓకే చూడండి, ఓన్లీ సెలెక్టెడ్ క్యాంపెయిన్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా? అన్ని క్యాంపెయిన్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు? ఓకే ఓన్లీ నేను ట్రయల్ క్యాంపెయిన్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే దాంట్లో ఎన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి, ఎన్ని యాడ్ గ్రూప్స్, ఎన్ని కీవర్డ్స్, ఓకే అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా, ఐ విల్ క్లిక్ ఆన్ పోస్ట్. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్, లోడ్ అవుతుందండి. ఓకే ఫినిష్డ్ పోస్టింగ్ ఓకే చూపించేసిందండి. చూడండి ఇక్కడ 3 జాబ్స్ ఫినిష్ అండి. ప్రీవియస్ గా మనం పోస్ట్ చేస్తుంటే అది కూడా చూపిస్తుంది. ఓకే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది చూపిస్తుందండి. ఓకేనా రైట్, ఇప్పుడు చెక్ చేద్దామండి వెళ్ళి గూగుల్ యాడ్స్ కి ఇది అయిందా లేదా. లెట్ మీ రిఫ్రెష్. ఇక్కడ వేరియస్ క్యాంపెయిన్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే లెట్ మీ సెర్చ్ ఫర్ మై ట్రయల్ క్యాంపెయిన్. ఓకే ఓకే నా క్యాంపెయిన్ కనపడట్లేదండి, ఏమైనా ఎర్రర్ ఉండొచ్చు, చూద్దాం. ఓకే లెట్ మీ గో టు గూగుల్ యాడ్స్ ఎడిటర్. చూడండి ఇక్కడ నేను క్రియేట్ చేసిన యాడ్ లో నేను డిస్క్రిప్షన్స్ ఇవ్వలేదండి. ఓకే డిస్క్రిప్షన్స్ ఇస్తే ఇట్ విల్ బి పోస్టెడ్ ఐ థింక్. నేను డిస్క్రిప్షన్ 2 కూడా ఇస్తానండి. నాకు ఒక డిస్క్రిప్షన్ ఫిల్ చేశాను నేను. సంథింగ్ ఐ గివింగ్. ఓకే రైట్, చూడండి నేను 3 హెడింగ్స్ కూడా ఇచ్చేసాను. సో ఎర్రర్ ఆప్షన్ అనేది పోయిందండి చూడండి. ఓకేనా, ఇట్లా రెడ్ కలర్ మార్క్ పడితే ఓకే అవి అప్లోడ్ అవ్వండి గూగుల్ యాడ్స్ అకౌంట్ కి, దాంట్లో సమ్ ఎర్రర్ ఉన్నట్టు లెక్క. ఓకే సో ఆ ఎర్రర్స్ కరెక్ట్ చేసుకున్నాక అవి పోస్ట్ అవుతాయి. లెట్ మీ క్లిక్ ఆన్ పోస్ట్ అగైన్. ఓకే రైట్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ పోస్ట్. ఓకే ఇప్పుడు చూద్దామండి పోస్ట్ అయిందో లేదో. రిఫ్రెష్ చేస్తున్నామండి. చూడండి ఇక్కడ నా ట్రయల్ క్యాంపెయిన్ అనేది డిస్ప్లే అవుతుంది గూగుల్ యాడ్స్ పెట్టిన తర్వాత నేను కొత్తగా క్రియేట్ చేసిన క్యాంపెయిన్. ఓకేనా, దీని మీద క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన యాడ్ గ్రూప్స్ ట్రయల్ యాడ్ గ్రూప్ కనిపిస్తుంది. ఓకే ఇంకా మీరు 4 కీవర్డ్స్ ఇచ్చాను, 4 కీవర్డ్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఓకేనా, మీరు క్రియేట్ చేసిన యాడ్స్, యాడ్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, ఇలా మనం కొత్త క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, యాడ్స్, కీవర్డ్స్, యాడ్ ఎక్స్టెన్షన్స్ ఇలా అన్ని కూడా క్రియేట్ చేసుకొని ఆఫ్లైన్లో ఓకే బల్క్ చేంజెస్ అనేది చేసి మనం తర్వాత దాన్ని గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కొత్తవే కాదండి మనం ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఎలా చేంజెస్ చేయాలనేది చూద్దామండి. ఓకేనా, ఇప్పుడు కాల్ ఓన్లీ యాడ్స్ సంథింగ్ అనే ఒక క్యాంపెయిన్ ఉందండి. ఓకే రైట్, లెట్ మీ చేంజ్ మేక్ చేంజెస్. ఓకే ఇక్కడ ఉండే ఒక క్యాంపెయిన్ కి నేను చేంజెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఓకే చూడండి ఇక్కడ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అని ఒకటి ఉంది.
ఓకే రైట్ చూడండి ఇక్కడ ఉందండి ఆ క్యాంపెయిన్ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది ఇది చూస్ చేసుకుంటాను దీంట్లో నేను కొన్ని చేంజెస్ కూడా చేస్తానండి ఓకేనా ఫర్దర్ దీంట్లో ఏం డేటా లేనట్టుంది లెట్ మీ చూసాం యశోద హాస్పిటల్స్ చూస్ చేసుకుంటాను ఓకే లెట్ మీ గో టు క్యాంపెయిన్స్ చూడండి ఇక్కడ ఒక క్యాంపెయిన్ కూడా ఉంది ఓకే ఇక్కడ యాడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి ఓకే మనం చేంజెస్ చేసుకోవచ్చు అండి కావాలంటే జస్ట్ క్యాంపెయిన్ కైనా వెళ్ళి క్యాంపెయిన్ నేమ్ అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి యశోద హాస్పిటల్స్ హెచ్పైడ్ ఉంది కదా నేను హైదరాబాద్ ఓకే అలాగే మనం బిడ్ అమౌంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఓకే ఎండ్ డేట్ స్టార్ట్ డేట్ ఓకే ఓకే అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇంకా మనము దీంట్లో ఉండే యాడ్ గ్రూప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి ఓకేనా కార్డియాలజీ డెర్మటాలజీ న్యూరాలజీ ఉంది కదా ఇంకొకటి కూడా నేను కావాలంటే మళ్ళీ యాడ్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఉండేవి అయినా కూడా ఎడిట్ చేసుకోవచ్చు చూడండి డిఫాల్ట్ మ్యాక్స్ సిపిసి 1 రూపీ 10 రూపీస్ 3 రూపీస్ ఉందండి ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోండి జస్ట్ అన్ని కూడా నేను ఇప్పుడు ఈ 3 యాడ్ గ్రూప్స్ కూడా నేను 5 రూపీస్ పెడదాం అనుకుంటున్నాను అండి అన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే నేను సింపుల్ గా ఒక అమౌంట్ అనేది ఇచ్చేస్తాను ఓకే మ్యాక్స్ సిపిఎం ఓకే నేను సింపుల్ గా ఒక 5 రూపీస్ అలా ఇచ్చేస్తాను ఓకేనా చూడండి మ్యాక్స్ సిపిఎం అనేది ఇప్పుడు 5 రూపీస్ వచ్చేసింది ఓకేనా ఇలా మనం మల్టిపుల్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు అలాగే ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్స్ ని కానివ్వండి ఎగ్జిస్టింగ్ అంటే ఎగ్జిస్టింగ్ కీవర్డ్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి చూడండి దీంట్లో వేరియస్ కీవర్డ్స్ ఉన్నాయి ఓకే ఈ కీవర్డ్స్ అన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకే మనం మీకు మల్టిపుల్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీరు ఏదైనా టెక్స్ట్ ని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారు ఓకేనా అలా టెక్స్ట్ ని కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అండి క్లిక్ ఆన్ దిస్ రీప్లేస్ టెక్స్ట్ ఓకే ఎక్కడెక్కడైతే ఓకే క్లినిక్ అని ఉందో నేను దాన్ని హాస్పిటల్ గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా అలా మీరు అన్ని కీవర్డ్స్ ని వెతికి చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి సింపుల్ గా ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు మీ టెక్స్ట్ ని టెక్స్ట్ ని ఫైండ్ చేసి రీప్లేస్ విత్ దాంట్లో కొత్త టెక్స్ట్ ఇవ్వండి సింపుల్ గా రీప్లేస్ అయిపోతాయి ఓకే ఏవేవి రీప్లేస్ అయ్యాయో కూడా మనకు తెలుస్తాయండి ఓకే రైట్ నేనేమి సెలెక్ట్ చేసుకోలేదు అనుకుంటాను ఫస్ట్ నేను కొన్ని ఐటమ్స్ కొన్ని కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుని తర్వాత రీప్లేస్ చేస్తాను నేను సెలెక్ట్ చేసుకోలేదు కదా క్లికింగ్ ఆన్ రీప్లేస్ చూడండి ఏవేవి రీప్లేస్ అవుతున్నాయో ఓకే బెస్ట్ స్కిన్ క్లినిక్స్ అని ఉందండి ఓకే అది బెస్ట్ స్కిన్ హాస్పిటల్స్ గా చేంజ్ అయ్యింది చూడండి ఏవేవి చేంజ్ అయ్యాయో అవి నాకు సింపుల్ అనేది చూపిస్తుంది స్కిన్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఓకేనా స్కిన్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ ఉంది ఇప్పుడు స్కిన్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ గా మారేది ఓకేనా కావాలంటే మీరు ఇది అన్డూ చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు టూల్స్ కెళ్ళి ఓకే సారీ ఎడిట్ కెళ్ళి అన్డూ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు లేకపోతే కంట్రోల్ సెట్ కొట్టినా కూడా అన్డూ అయిపోతుంది ఓకేనా లైక్ దట్ యు కెన్ ఆల్సో రీప్లేస్ టెక్స్ట్ ఓకే ఇలా మీరు మళ్ళీ మీరు చేంజ్ చేసిన టెక్స్ట్ ని గూగుల్ యాడ్స్ అకౌంట్ కి పోస్ట్ చేయాలనుకుంటే సింపుల్ గా మీరు పోస్ట్ క్లిక్ చేశారంటే మీరు చేసిన చేంజెస్ అన్ని కూడా మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ కి పోస్ట్ అయిపోతాయి ఓకేనా రైట్ ఇంకా మీరు ఏదైనా క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారండి ఆ క్యాంపెయిన్ ఓకే ఇందాక మనం క్రియేట్ చేసిన ట్రయల్ క్యాంపెయిన్ అనేది సిమిలర్ అనుకోండి ఓకేనా మీరు అన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మీన్స్ కాపీ యాడ్ గ్రూప్స్ కానీ ఇక్కడ ఉండే క్యాంపెయిన్ కానీ కాపీ చేసుకొని సింపుల్ గా వేరే అకౌంట్ లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా మనం చేసుకోవచ్చు లెట్ మీ షో యూ ఓకే చూడండి ఇప్పుడు ట్రయల్ క్యాంపెయిన్ అనేది ఒకటి ఉంది కదండి జస్ట్ కాపీ చేసుకోండి ఇక్కడ ప్రాక్టీస్ అనే ఒక అకౌంట్ కనిపిస్తుంది మీకు అకౌంట్ లో నేను పేస్ట్ చేసేయచ్చు ఓకే పేస్ట్ ఇంటూ చేస్తున్నానండి లెట్ మీ పేస్ట్ దిస్ ఓకే ఇప్పుడు నేను దీంట్లో క్యాంపెయిన్స్ లోకి వెళ్ళి ట్రయల్ క్యాంపెయిన్ అనేది చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది అంటే ఇక్కడ న్యూ థింగ్ సంథింగ్ చేసామని అది న్యూగా యాడ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది ప్రాక్టీస్ అనే దాంట్లో ఉంది ప్రాక్టీస్ అకౌంట్ లో దాంట్లో మనం కొత్త క్యాంపెయిన్ కూడా యాడ్ చేసేసుకోండి ఆర్ సింపుల్ గా కావాలంటే మీరు ఈ క్యాంపెయిన్ ని వేరే అకౌంట్ కి ఇవ్వాలి అనుకుంటే వేరే అకౌంట్ లో కూడా యాడ్ చేయాలి అనుకుంటే సేమ్ క్యాంపెయిన్ ని సింపుల్ గా డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేసేయచ్చు ఓకేనా అలా డ్రాగ్ చేసి డ్రాప్ చేసినా కూడా ఓకే మీరు సింపుల్ గా కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు ఇది నాట్ పాసిబుల్ ఇన్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓకే చూడండి
ప్రాక్టీస్. దీంట్లో కొత్తగా ఇంకో క్యాంపెయిన్ కూడా యాడ్ అయిపోయింది. ఇలా మనం ఓకే ఏమైనా డేటాని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఇది ఏమాత్రం గూగుల్ యాడ్స్ అకౌంట్ లో పాసిబుల్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ మనం డైరెక్ట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో సమ్ చేంజెస్ చేసాం అనుకోండి, ఓకే మనం ఓకే గూగుల్ యాడ్స్ ఎడిటర్ లో మీన్స్ ఇది ఆఫ్లైన్ మోడ్ అని ఇందాక చెప్తున్నాం. ఈ ఆఫ్లైన్ మోడ్ లో కూడా ఆ చేంజెస్, మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చేసిన చేంజెస్ దీంట్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఓకే మనము గెట్ రీసెంట్ చేంజెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే మోర్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి రీసెంట్ గా జరిగిన చేంజెస్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మన గూగుల్ యాడ్స్ ఎడిటర్ లోకి. ఓకే ఆర్ మీరు ఇక్కడ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే ఆర్ అకౌంట్ అకౌంట్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఫుల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే మొత్తం కూడా ఓకే వైప్ అండ్ డౌన్లోడ్ యువర్ ఎంటైర్ అకౌంట్ మీన్స్ మీ కరెంట్ అకౌంట్ అంతా వైప్ అయిపోతుంది. కొత్తగా మీరు ఏమైనా గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అన్ని కూడా ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా? ఆర్ గెట్ రీసెంట్ చేంజెస్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుందండి. మోర్ డేటాలోకి వెళ్ళి చేంజెస్ జరిగిన డేటా మాత్రం మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూద్దామండి అది కూడా ఎలా చేయాలనేది. ఓకే గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్తానండి, క్యాంపెయిన్స్ లోకి వెళ్తున్నాను. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ట్రయల్ క్యాంపెయిన్ అనేది ఒకటి ఉందండి, ఆర్ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనే క్యాంపెయిన్, దీన్ని డిలీట్ చేస్తానండి ఇప్పుడు. ఓకే ఆ చేంజ్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. రిమూవ్, ఓకే కన్ఫర్మ్. చూడండి ఇప్పుడు నేను ఒక గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది రిమూవ్ చేసేసానండి. ఓకే చూడండి ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనే క్యాంపెయిన్ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో కనిపించారు. ఓకే ఈ చేంజెస్ వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వండి. ఓకే ఎందుకంటే ఇది ఆఫ్లైన్ మోడ్, మనం ఆ చేంజెస్ మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చేసిన చేంజెస్ అన్ని కూడా ఓకే మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు అప్డేట్ అవుతుంది. చూడండి ఇక్కడ గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనేది ఒకటి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఇప్పుడు మనం రీసెంట్ చేంజెస్ అనేటివి డౌన్లోడ్ చేసుకుందామండి మోర్ డేటాలోకి వెళ్ళి. ఓకే ఒక అకౌంట్ లో డేటానే కావాలంటే ఒక అకౌంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు టూ అకౌంట్స్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే నేను నాకు ఓన్లీ ఇప్పుడు 10 to 12 PM బ్యాచ్ అనే అకౌంట్ లో డేటా మాత్రం అప్డేట్ అవ్వాలి. క్లిక్ ఆన్ ఓకే. ఓకే రైట్ అప్డేట్ అవుతూ ఉందండి. ఓకే చూడండి ఇక్కడ యశోద హాస్పిటల్స్ ఓకే సంథింగ్ హ్యాస్ బీన్ రిమూవ్ చూపిస్తుంది ఇప్పుడు నాకు. ఓకే నేను ఇందాక గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనే క్యాంపెయిన్ డిలీట్ చేశానండి, ఆ క్యాంపెయిన్ డిలీట్ అయిపోయింది ఇప్పుడు నాకు కనిపించట్లేదు. చూడండి మీరు నోటీస్ చేశారు అంటే ఓకే ఆ క్యాంపెయిన్ అనేది కూడా నాకు కనిపించట్లేదు ఇక్కడ. ఓకే చూడండి గూగుల్ యాడ్స్ ఎడిటర్ అనే క్యాంపెయిన్ రిమూవ్ అయిపోయింది, ఇట్ హాస్ బీన్ రిమూవ్డ్ అని నాకు చూపిస్తుంది. ఓకేనా? రైట్ ఇప్పుడు ఏమేమి రిమూవ్ అయిపోయాయి అవి కూడా చూపిస్తుంది. ఓకేనా? లైక్ దిస్ అప్డేట్ అవర్ గూగుల్ యాడ్స్ ఎడిటర్. ఓకే మనం ఏమైనా చేంజెస్ ఒకవేళ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చేస్తే ఆ చేంజెస్ అన్ని కూడా మనం గూగుల్ యాడ్స్ ఎడిటర్ లోకి కూడా అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా మనం చేసిన డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి మన సిస్టమ్ కి. ఓకే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎక్స్పోర్ట్ హోల్ అకౌంటా లేకుంటే ఓకే ఓన్లీ పర్టికులర్ క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్ అలా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఏదైనా చూస్ చేసుకొని ఓకే కొడితే మీ సిస్టమ్ లో ఎక్కడ స్టోర్ చేయాలని అడుగుతుందండి. ఓకేనా? ఇలా మీరు మీ డేటాని సిస్టమ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఏమాత్రం పాసిబుల్ కాదు గూగుల్ యాడ్స్ అకౌంట్ లో. ఓకే ఇంకా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీన్స్ మీరు ఒకవేళ మీ సిస్టమ్ లోని ఫైల్ ఏమైనా ఇంపోర్ట్ చేయాలనుకున్నా కూడా ఓకే మీరు మీ సిస్టమ్ నుండి ఒక ఫైల్ ని ప్రాపర్ ఫైల్ ని చూస్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఒకవేళ మీరు సిస్టమ్ లో ఏమైనా చేంజెస్ చేసి దీనికి అప్లోడ్ చేయాలి అనుకుంటే. ఓకే ఇలాంటి బల్క్ చేంజెస్ కానివ్వండి, ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చూడము. ఇంకా మనం ఇక్కడ సైమల్టేనియస్ గా మల్టిపుల్ అకౌంట్స్ తో మనం వర్క్ చేస్తున్నామండి. అవునా? ఇలా సైమల్టేనియస్ గా మల్టిపుల్ అకౌంట్స్ తో మనం వర్క్ చేయలేము గూగుల్ యాడ్స్ అకౌంట్ లో, ఒరిజినల్ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో. ఓకేనా? రైట్ మీరు ఇంకా కొత్త అకౌంట్ కు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే నేను ఇంకా వెడ్డింగ్ షార్ట్స్ అనేది డౌన్లోడ్ చేయలేదు, డౌన్లోడ్ చేస్తాను. ఓకే ఇది ఇప్పుడు న్యూ విండోలో ఓపెన్ అవుతుందండి. దాంట్లో ఉండే క్యాంపెయిన్స్ కానివ్వండి, యాడ్ గ్రూప్స్ కానివ్వండి అన్ని ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకే చూడండి ఇప్పుడు ఇది ఒకటి సపరేట్ గా ఒక సపరేట్ విండోలో కూడా ఓపెన్ అవుతుంది మనకి. ఓకే
నేను దీని విండోని కొంచెం మినిమైజ్ చేస్తాను. ఓకే చూడండి, ఇక్కడ టూ డిఫరెంట్ విండోస్ లో ఓపెన్ అవుతుంది. సో మీరు సైమల్టేనియస్ గా టూ డిఫరెంట్ విండోస్ ఓపెన్ చేసుకొని వేరియస్ అకౌంట్స్ తో వేరియస్ క్యాంపెయిన్స్ తో వర్క్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే, ఇంకా మీరు ఏమైనా కావాలంటే ఇక్కడ చేసినట్టే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. కాపీ చేసుకొని ఈ అకౌంట్స్ లో కూడా, ఓకే, ఈ దాంట్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ యశోద హాస్పిటల్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, వద్దు నాకు ఈ చేంజెస్ అనుకుంటే కంట్రోల్ జెడ్ చేశారంటే మీరు ఈ చేంజెస్ అనేవి కూడా అన్డూ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ అకౌంట్స్ తో మల్టిపుల్ క్యాంపెయిన్స్ తో ఎట్ టైం మనం వర్క్ చేసుకునే ఆపర్చునిటీ గూగుల్ యాడ్స్ ఎడిటర్ మనకి ఇస్తుంది. ఓకేనా అండి, ఇంకా మీకు ఏమైనా స్టాటిస్టిక్స్ రిపోర్ట్ కావాలి అంటే కూడా ఇక్కడ వ్యూ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకే, మీరు ఇక్కడ గెట్ స్టాటిస్టిక్స్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే చూడండి, మీరు ఏమైనా ఆల్రెడీ కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటే, ఓకే, వాటి పర్ఫార్మెన్స్, వాటి కన్వర్షన్స్ ఎన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. నేను ప్రజెంట్ అయితే ఏ క్యాంపెయిన్ రన్ అవ్వట్లేదు అన్న, అందుకని ఏ డేటా కూడా చూపించట్లేదు. ఓకే, రైట్. ఇలా మనము దీంతో వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా షార్ట్ కట్ కీస్ కావాలి అనుకుంటే, ఓకే, ఇక్కడ షార్ట్ కట్స్ కోసం కంట్రోల్ ప్లస్ క్వశ్చన్ మార్క్ కొడితే మీకు అన్ని షార్ట్ కట్స్ వచ్చేస్తాయండి. ఓకేనా, దిస్ ఆర్ ఆల్ వేరియస్ షార్ట్ కట్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి గూగుల్ యాడ్స్ ఎడిటర్ అకౌంట్ లో. ఓకేనా అండి, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గూగుల్ యాడ్స్ ఎడిటర్. ఓకే, మనం బల్క్ చేంజెస్ చేసుకోవడానికి, ఓకే, ఆఫ్లైన్ లో మనం వర్క్ చేసుకోవడానికి ఇంకా మనం చాలా టైం సేవ్ అవుతుందండి ఈ గూగుల్ యాడ్స్ ఎడిటర్ తో. దిస్ ఈస్ ది బెస్ట్ టూల్. ఓకే, ఇట్ లాస్ట్ నేను ఏమేం చేసుకోవచ్చు గూగుల్ యాడ్స్ ఎడిటర్ తో అని మనం చూసినటువంటి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తానండి. ఓకే, మనం గూగుల్ యాడ్స్ ఎడిటర్ యూజ్ బల్క్ చేంజెస్ చేసుకోవచ్చు అండి, మల్టిపుల్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకా మనము మన ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఇందాక చూసాము. ఓకే, అకౌంట్ లోకి వెళ్ళి మనం మన ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం మన యాడ్ గ్రూప్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ ఎలా రన్ అవుతున్నాయని వాటి స్టాటిస్టిక్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ అకౌంట్స్ ని, మల్టిపుల్ క్యాంపెయిన్స్ ని మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్ ది సేమ్ టైం మనము మల్టిపుల్ అకౌంట్స్ తో వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనము వీ కెన్ సర్చ్ అండ్ రీప్లేస్ ది టెక్స్ట్. ఓకే, మనం టెక్స్ట్ ని ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అని కూడా చూసాము ఇందాక. ఓకే, అక్రాస్ డిఫరెంట్ యాడ్ గ్రూప్స్ అండ్ క్యాంపెయిన్స్ మనం మన సర్చ్ ని రీప్లేస్ టెక్స్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం మన టెక్స్ట్ ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అపెండ్ టెక్స్ట్ ని, టెక్స్ట్ ని యాడ్ కూడా చేయొచ్చు వెనకాల. ఓకేనా, ఇవన్నీ ఆప్షన్స్ మన గూగుల్ యాడ్స్ ఎడిటర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మనము ఏమైనా ఐటమ్స్ ని కాపీ చేయాలనుకున్నా, మూవ్ చేయాలనుకున్నా, మీన్స్ ఒక యాడ్ గ్రూప్స్ ని కానీ హోల్ క్యాంపెయిన్ కానివ్వండి, మనం జస్ట్ కాపీ చేసి వేరే అకౌంట్ లో పేస్ట్ చేసేసుకోవచ్చు. లేకుంటే సేమ్ క్యాంపెయిన్ లో ఇంకో యాడ్ గ్రూప్ యాడ్ చేయాలనుకున్నా కూడా సేమ్ యాడ్ గ్రూప్ ని మళ్ళీ కాపీ చేసుకుని అదే క్యాంపెయిన్ లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇంకా మనం అన్డూ చేసుకోవచ్చు, రీడూ చేసుకోవచ్చు, మల్టిపుల్ చేంజెస్, ఏమైనా చేంజెస్ చేసిన తర్వాత నాకు ఆ చేంజ్ వద్దు అనుకుంటే మనం దాన్ని అన్డూ చేసుకోవచ్చు. ఇంకా మనం ఆఫ్లైన్ లో వర్క్ చేసుకుని ఆ చేంజెస్ అన్ని కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఏమైనా కీబోర్డ్ షార్ట్ కట్స్ కావాలంటే మనం కంట్రోల్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఆర్ హెల్ప్ లోకి వెళ్ళి చూస్తే ఓకే షార్ట్ కట్స్ అన్ని కనిపిస్తాయంటే షార్ట్ కట్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఆర్ ఆల్ వేరియస్ థింగ్స్ వాట్ వీ కెన్ డూ అన్ అకౌంట్స్ మేనేజర్ విండో. ఓకే, దీన్ని మనం అకౌంట్స్ మేనేజర్ విండో అంటాం. ఈ విండోలో మనం ఇవన్నీ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you like, please subscribe to my channel. Okay, this is all about Google Ads Editor. Thank you.